వైఎస్ఆర్సీపీ లక్ష్మణరావు గారు మీ దగ్గరికి చివరిలో వస్తా, ఎందుకంటే మొత్తం ఇంతమందికి ఆన్సర్ చేయాల్సింది మీరే కాబట్టి. రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. బీజేపీ రామ్ కుమార్ గారు, మరి ఎలక్షన్ కమిషను అబ్జర్వర్సు టిప్ టాప్గా ఢిల్లీ నుంచి దిగారు, కళ్ళెర చేసి హెచ్చరికలు జారీ చేశారు, గుడ్లూరి మీ బెదిరించారు, ఏమైపోయారండి వీళ్ళందరూ ఇంత జరుగుతుంటే? మీరు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. నేను అన్మ్యూట్లోనే ఉన్నాను. వినపడుతుందండి? ఇప్పుడు ఓకే అండి. ఓకే ఓకే. నమస్తే వాస్తవ గారు, అలాగే మిగతా మిత్రులకి, పెద్దలకు కూడా. కొన్ని వాస్తవాలు ఆయన మాట్లాడుతుంటే నాకు కూడా కొన్ని నిజాలు మాట్లాడాలని మనసు వచ్చేస్తుందండి ఈవేళ ఈ చెప్తుంటే. చాలా క్లియర్ కట్ గా ఇప్పుడు నేనున్న అసెంబ్లీలో ఒక్కొక్కరికి మనిషికి 2 రూపాయలు ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇందులో మొహమాటం ఏం లేదు, 100,000 ఓట్లు ఇంచుమించుగా టార్గెట్ అయితే ఎంత అవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేయండి. అసలు ఇంత డబ్బు ఇచ్చిన నాయకుడు రేపు నీకు ఏం చేస్తాడు? మనకు చేస్తాడా? మళ్ళీ డబ్బు రికవర్ చేస్తాడా? ఫ్రీగా ఏమన్నా ఇస్తారంటారండి వాసుదేవ గారు? అంటే మీరో నేనో కూడా అనుకుందాం, 20 కోట్లు ఖర్చు పెట్టినాడు, రేపు మళ్ళా మన కోసం ఏమైనా సర్వీస్ చేయడానికి ఉంటాడా? ఇది వాస్తవం అండి. నిజంగానే మీరు అన్నారు చూసారా ఏమైపోయారంటే తెలియదండి. అసలు ఎంత హ్యాపీగా ఉన్నారండి, ఏదో మామూలు పండగకి వెళ్ళినట్టు, పండగ తీర్థాలకు వెళ్ళినట్టు తిరిగేస్తున్నారు. ఎవరి దాలనాడు నిజంగానే తిరుగుతున్నారు. వాటర్ స్లిప్ 2 రూపాయలు చేతితో పట్టుకుని ఇచ్చేస్తున్నారు. లక్ష్మణ్ గారు చెప్పినట్టు అసలు నిజంగా అంటే 2వ పార్టీ అన్నారు కదండి, మా దగ్గర అయితే మాత్రం జనసేన అభ్యర్థి ఉన్నారు, ఈ వేట దాకా అయితే ఇవ్వలేదు వాసుదేవ్ గారు. నిజంగా లేవు ఆయన దగ్గర అంత కెపాసిటీ ఉన్నారు. ఫ్రాంక్ గా చెప్తున్నాను, నేను ఫ్రాంక్ గానే చెప్తున్నాను, ఈ వేట దాకా కూడా ఇవ్వలేదు. ఏ నియోజకవర్గం అండి మీది? కాకినాడ రూరల్. ఓకే. కాదు అంటే మీకు ఈ కాకినాడ పార్లమెంట్ అంతా కూడా లక్ష్మణ్ గారు చెప్పిన లెక్కలు అందేసి ఇస్తున్నారు అన్ని చోట్ల కూడా. కానీ సూపర్ ప్లానింగ్ అండి. అంటే అన్నిటికన్నా ముందు ఏంటంటే అండి, ఒక అద్భుతమైన వ్యవస్థ నెట్వర్క్ కింద సెట్ చేసుకుని ఉన్నాడు ఆయన, అది బాగా వెళ్తుంది. యువతల పక్క వాళ్ళు తడబడుతున్నారు ఇంకా, అంటే మా మిత్రపక్షాలు ఉన్నారు కదండి రకరకాల చోట్ల, వాళ్ళని కూడా ఇది నేను క్లియర్ కట్ గా చెప్తాను. ఆయన దూరం నుంచి అలా భూతార్థంలో చూస్తున్నాను. ఓ లేదా నాకు అందిన వార్తలు అన్ని చోట్ల, మా ఇప్పుడు నేను కాకినాడ ఈ పార్లమెంట్ కి సమన్వయకర్తనండి నేను, సో అన్ని చోట్ల అలా చూస్తున్నాను కదండి, కొంచెం ఇస్తున్నారు కానీ తడబడుతున్నారు ఇంకా. మీ పార్లమెంట్ అభ్యర్థి అంటే బీజేపీ అధ్యక్షురాలు, మరి ఆవిడ ఆధ్వర్యంలో ఏం పంపకాలు జరగలేదండి? కేవలం ఇంకా జరగలేదండి, జరిగే అవకాశాలు ఉన్నాయా? నేను అనుకోవడం ఆవిడ దగ్గర అంతా డబ్బులు ఉండవండి, ఆవిడ దగ్గర కూడా నాకేమంత ఉండవు అని అనిపిస్తుంది. కొన్ని సాయంత్రానికి మీకు తెలిసి అన్ని ఒకవేళ పంచితే కనుక ఇదేంటి ఏదో చెప్పాయని దాని మధ్యలో క్వశ్చన్తో అయిపోయింది సరే అని. ఇంకోటి మద్యం మాత్రం ఏరులై పారుతుందండి. అసలు మీకు రోడ్డు మీద వెళ్తుంటే అందరూ కూడా తూకు కారు చాలా జాగ్రత్తగా నడపాలి ఈవేళ రేపు ఎక్కడైనా సరే వెళ్ళాలనుకుంటే. అందరూ రోడ్ల మీద తూలుతూ ఊగుతూ ఉన్నారండి. అది కూడా మన మద్యం కాదండి, గోవా మద్యం. ఇక్కడే పెద్ద సూపర్ రిఫైన్డ్ కాదు. ఇది ఏంటంటే ఇప్పుడు పులి ఒక్కొక్క అంటే 5-స్టార్ హోటల్లో వండిన భోజనానికి మామూలు వేరే చోట్ల వండిన దానికి తేడా ఎలా ఉంటుందో, ఈ మద్యాలంతా కబకబగా స్పిరిట్ ఏదో కలిపేసి పంపేశారు. అంటే వాల్యూమ్స్ ఎక్కువ కావాలి కదా, ఈ టైంలో అంత వాల్యూమ్ రాదు కదా. కానీ ఇప్పుడు గత వారం కన్నా ఈ 4-5 రోజుల్లో పట్టుపట్ట మద్యం కానీ లేకపోతే డబ్బు కానీ కోట్లాది రూపాయల విలువ గల మద్యం పట్టుబడింది. కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అది కూడా మనం చూడాలి. వస్తే కార్లు రోడ్డు మీద వెళ్తే ఎక్కడికక్కడ చేస్తున్నారు, చెక్ చేస్తున్నారు. కానీ కొన్ని మాత్రం అంటే మీకు ఎలాగంటే అర్ధరాత్రి పూట ఫలానా దాంట్లో మధ్యలో పెట్టుకుని చుట్టూ రకరకాల ఏదో పుష్ప సినిమాలో స్మగ్లింగ్ అయినా సరే పట్టుకున్నారు. మనం ఎప్రిషియేట్ చేయాలి అటువంటివన్నీ కూడా. అదంతా కూడా ఏదో చోట పార్కుల డెవలప్మెంట్ కో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కో ఎక్కడ
ఎవరికి రిటర్న్ ఇవ్వకుండా వాటికి ఇచ్చేస్తే బాగుండండి ఇంకొకసారి ఇప్పుడు ఇలా దొంగ డబ్బు లేకుండా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే అండి, అసలు ఇంత డబ్బు బయటకు వస్తుంది, పోలిన కరెన్సీ అయితే ముందు ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తే ప్రజలంతా కూడా అన్ని ఖర్చు పెట్టేస్తారు, అది వేరే విషయం. ఇక నిన్న జగన్ గారు అన్న మాటలు బటన్స్ నొక్కేశాను అంటే మూడు మాటలు అన్నారు, అది ఇంపార్టెంట్ మాటలు అంటే టీడీపీని అన్నారు, టీడీపీ వారు చెప్తారు కానీ నేను జనరిక్ గా దాన్ని తీసుకుంటున్నాను. ఓకే, బటన్ నొక్కాను ఇవన్నీ వచ్చాయన్నారు. అసలు నువ్వు నొక్కిన బటన్కి మూడు నెలల నుంచి డబ్బులు రాలేదని చెప్పి ఇదంతా కూడా ఈవేళ రేపట్లో రిలీజ్ చేయాలని ఒక ప్లాన్ తో ఆయన వేశారు, దాన్ని ఈసీఏ అడ్డుకుంది. అది అయినా సరే అని అబద్ధం చెప్తారు, ఆ కాన్ఫిడెన్స్ కూడా మెచ్చుకోవచ్చు. ఇందాక నేను ఈ వ్యవస్థ దొంగ పనులు చేయడానికి వ్యవస్థ ఎలాగుందో ఇటువంటి అబద్ధాలు చెప్పడానికి కూడా ఆయన కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలండి. ఇస్తే ఇచ్చానని చెప్పచ్చు, అందులో డౌట్ లేదు, కానీ ఇవ్వకుండా నొక్కేసిన డబ్బులు రాలేదు ఇచ్చినాయి అంటున్నారు. రెండోది బీసీని ఇక్కడ పెట్టారు, ఏంటో మాట్లాడితే కులాల మీద ఈయన మాట్లాడుతూ ఉంటారు. రాయలసీమలో ఎంత శాతం మంది నెగ్గే చోట్ల రెట్లకి ఇచ్చారు, ఓడిపోయే చోట్ల మీరు బీసీలకి ఎందుకు ఇస్తున్నారు? ఏ రాయలసీమలో బీసీలు లేరా, బలిజలు లేరా, మీరు అక్కడ ఎందుకు ఎవరు? నెగ్గే చోట్లన్నీనేమో నీకు మీ వాళ్ళకి ఇచ్చుకుంటారు, మీ చుట్టాల పట్టాలకి. ఇక్కడ మాత్రం బీసీలకి ఇచ్చాము, ఓడించండి, మిమ్మల్ని ఓడించేయాలి, డబ్బులు ఇచ్చేద్దాం అన్నారు. సటిల్ అబ్జర్వేషన్ చెప్పమంటారా, మీ మిత్రపక్షం తెలుగుదేశం మినహాయింపు కాదు ఆ విషయంలో, ఓడిపోయే చోట వల్లరామయ్య నుంచో పెడతారు రాజ్యసభ, ఖచ్చితంగా మనకు బలం లేదంటే వల్లరామయ్య ఎక్కడున్నాడు గూగుల్లో సెర్చ్ చేసి అని తీసుకొచ్చి ఆయన చేత నామినేషన్ వేయిస్తారు, రెండుసార్లు ఇవ్వడం జరిగింది. ఓడిపోయే సీట్లు దళితులకు ఇస్తారండి తెలుగుదేశంలో, అది కూడా చూడండి ఒకసారి. అది శ్రీనివాస చౌదరి గారు చెప్పానండి, స్పెసిఫిక్ గా ఒక ఉన్నారు కాబట్టి మళ్ళీ కరెక్టే. అంటే ఈ టాపిక్ నేను అందుకే చెప్పానండి, నేను అక్కడ అన్నారు కాబట్టి ఈవేళ మేము ప్రతిపక్షం కాబట్టి జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. మీరు అన్నదానికి ఆయన చెప్తారు ఈ ఒకటి. అసలు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అక్కడ ఓసీ బీసీ లేకపోతే ఇదే రిజర్వేషన్ లేని దాంట్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు ఆ అసెంబ్లీలో క్యాపిటల్ ఎఫెక్ట్ చాలా బాగా ఉంటుందండి ఆ ఏరియాలో. ఎవరు కూడా అసలు రాష్ట్రం అంతా కూడా అంటే క్యాపిటల్ కావాలి, ప్రోగ్రెస్ లేకపోతే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే క్యాపిటల్ ఒకటే. మళ్ళీ ఇదంటే రకరకాల టాపిక్స్కి వెళ్ళిపోతారు, రాష్ట్ర భవిష్యత్తు అంటే మనం ఒక అక్కడి నుంచి ఒక చిన్న దానికి వస్తున్నాం అంతే. కావాలంటే మాత్రం అందరూ మాత్రం వైసీపీకి వేయరు, ముఖ్యంగా ఆ ఏరియాలో. సరేనండి మనం అవద్దు, కృష్ణా గుంటూరు జిల్లాలో క్యాపిటల్ కావాలి, ఇక్కడ మన నుంచి తీసుకుపోయారు అనుకున్న వాళ్ళు మాత్రం ఎత్తారు, అక్కడ ఎంత డబ్బు ఇచ్చినా పని చేయదని నేను అనుకుంటున్నానండి. అన్నిటికీ మించి ఏంటంటే అండి, చాలా చాలా సినిమాల్లో చూపిస్తారు, నిన్న ఏదో ఒక క్లిప్ నడుస్తుందండి, ప్రకాష్ రాజ్ అంటాడు నేను తాగుబోతున్నని తెలుసు, నేను తిరిగిపోతున్నని తెలుసు, నేను దోచుకుంటానని తెలుసు, మరి నన్ను ఎందుకు గెలిపించారు? గెలిపించి వాళ్ళింటి ముందు నిలబడి నాకు పనులు చేసి పెట్టండి నన్ను నిలబెడతారు చూడండి, ఇది ఎందుకు చేయాలని ఇప్పుడు కాదు. నాకు చాలా విచిత్రమైన 15 ఏళ్ల క్రితం సినిమాలో పెట్టారు, నిరుద్యోగులు వచ్చి అడుగుతూ ఉంటారు. అలాగని ఏంటంటే ఈవేళ తప్పు ఈ రాజకీయ నాయకులు, డబ్బును రాజకీయ నాయకులు కాదండి, వన్స్ ఫర్ ఆల్ ఇటువంటి డబ్బు ఇచ్చినోడు కాకుండా డబ్బు ఇవ్వనోడు కొట్టాడు అనుకోండి, కనీసం చేంజ్ జరుగుద్ది, మీలాంటి వాటి శ్రమకి ఫలితం వస్తుంది, మాలాంటి సామాన్యులు ఎక్కడైనా బయటకు వచ్చి నిక్కచ్చిగా ఎవరికైనా సరే పని చేసే అవకాశం వస్తుందండి. మారాల్సింది నాకు తెలిసినంత వరకు ఓటర్లు వాసుదేవ గారు. రైట్, ఒకసారి చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం. చౌదరి గారు, సరే ఆయన వ్యూహాలు చాలా నిర్దిష్టంగా చెప్పారు, మంగళగిరి వచ్చారు చివరి రోజు కాబట్టి మంగళగిరిలో కూర్చొని కేవలం మంగళగిరి అనే కాకుండా కీలకమైన నియోజకవర్గాల్లో ఏమేం చేయాలి, అన్ని చోట్లకి యాజ్ రైట్లీ సెడ్ బై లక్ష్మణ్ గారు అండ్ రామ్ కుమార్ గారు అన్ని చోట్లకి వెళ్ళిపోయినాయి డబ్బులు, ప్రత్యేకంగా ఫలానా దగ్గరే ఉన్నాయని కాకుండా అన్ని చోట్లకి ఈక్వల్గా అంటే ఆ నియోజకవర్గ కెపాసిటీని బట్టి ఎంత చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి లెక్కలన్నీ ఇప్పుడు కాదు, ఏడాది నుంచి చేసుకుంటున్నారు వాళ్ళు, ఇవాళేం ఓవర్ నైట్ చేసిందేం కాదు ఇది. మరి మీ ఎత్తుగళ్ళు ఏంటి అసలు ఇట్లాంటి వాటికి కొబ్బరి